ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన చిక్కులు తొలిగిపోతాయి మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని స్థానాన్ని పొందగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలు సాధించాలనుకునేటువంటి మీ ఆశయానికి తగిన విధంగా అన్ని విషయాలు కూడా కలిసి వస్తాయి సివిల్ సర్వీసులు కానివ్వండి మెడికల్ సర్వీసులు కానివ్వండి అంటే ఎంబీబీఎస్ పరీక్షలు కానివ్వండి అదేవిధంగా ఐఐటికి సంబంధించినవి కానివ్వండి సాంకేతిక పరమైనటువంటి ఎలాంటి విద్యకు సంబంధించిన అంశాలైనా కానివ్వండి ఇవన్నీ కూడా సానుకూల పరిస్థితిగా గోచరిస్తుంది దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పెళ్లి సంబంధాల గురించి కొంత ఆందోళన పడతారు ఏది అయినప్పటికీ మంచి సంబంధం ఈ వారాంతంలో కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది మానసికమైన బలాన్ని కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగినటువంటి సూచన మితిమీన విశ్వాసంతో మీరు ప్రవర్తించవద్దు అదేవిధంగా అతి విశ్వాసం ఏది ఎదుటి వాళ్ళ మీద పెట్టుకోవద్దు అందరూ మన వాళ్ళు అనే ఉద్దేశంతో గౌరవించండి దగ్గరికి తీయండి అంతేగాని నెత్తిరెక్కించుకునే పనులు చేస్తే వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల మీకు అపఖ్యాతి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది మీరు సంజాసీ ఇచ్చుకోవాల్సిన పని ఏర్పడుతుంది ఎవరో చేసిన పనికి మీరు సంజయాసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావటం ఇబ్బందికరంగా మారుతుంది కనుక ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన దేశ కాలమాన పరిస్థితులు కానివ్వండి ప్రపంచ కాలమాన పరిస్థితులు కానివ్వండి కొంత ఆందోళనకు గురి చేస్తాయి ఏమవుతుందా ఏమిటా అనేటువంటి ఆలోచనలు కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి కలుగుతాయి అవన్నీ మిమ్మల్ని ఏమి బాధించే పరిస్థితిగా ఉండదు ఏదో విధంగా ఏదో రకమైనటువంటి ఊతం అనేది లభిస్తుంది ఆ కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాంటి దిగులు ఏదైతే ఉందో ఆ దిగులు వదిలేసేయండి భగవంతుల మీద మనసు పెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున మహాపశపతి హోమం చేయించండి ఈ హోమం శ్రీశైలంలో జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలకి ములుగు డాట్ కామ్ని సంప్రదించండి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను యజ్ఞభస్మంతో మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించండి శివలింగాచరణ చేయండి ఇంట్లో కానీ గుళ్ళో కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా పూజించవచ్చు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఓర్ణమ శివాయ ఒత్తులు వెలిగించి యజ్ఞభస్ముని తోటి పరమేశ్వరునికి అభిషేకం చేసినట్లయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అని పెద్దలు చెప్తున్నారు కనుక ఆ విషయాన్ని మీకు మనవి చేయటం అనేది జరుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకొని సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు ఏమీ సందేహం లేదు అదేవిధంగా ఈ వృషభ వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి